ఈ ఉద్యమాలు కొనసాగేట్టారు లక్షలాది మంది ఆదివాసీ దేశంలో ఎందుకు పోరాడుతున్నారు అనే ప్రశ్న అడగడానికి ప్రభుత్వాలు సిద్ధపడాలి. మనకి ఎంతలో ఇది చివరి పోరాటమని అమిత్ షా హెచ్చరించారు. ఈ పోరాటం ఇప్పటి కాదు, ఉద్దేశాలు చరిత్ర తెలుసుకోలేదు. ఈ పోరాటం 2020 జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే అడవిలోకి ప్రవేశించుతూ రైలు అయిపోయినట్టు కలప కావాలని అప్పటి నుంచి ఇప్పటిలాగా ఆదివాసీ పోరాటం చేస్తున్నారు. వీళ్ళు 2007 ఆదివాసీ పోరాటం చేసిన సీతారామరాజు గారు మహాత్మ విధాలు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఇదే ప్రకారం ఇదే వాళ్ళు కూడా తప్పు పెట్టాలి, వాళ్ళు కూడా ఎక్కువ అంత పెట్టాలి. మరి గతంలో ఏదైనా పోరాటాల్లో ఉండేటువంటి వాళ్ళని మనం విధాలు పెట్టి వాళ్ళ గౌరవంగా తీసుకు ఇవాళ పోరాటాలు వారి వారసత్వం ఉంటాయి. ఆ వారసత్వం కొనసాగితే ఇప్పుడు ఆదివాసుల పోరాటాలు వారి మీద ఐదు మీరు అడవిలో ఉండే ఖండాలని వాళ్ళందరికీ కూడా మీరు పురుషుకోవడానికి వీలేదని అది రాజ్యాంగంలో రాసి ఆదివాసీ పోరాటాల వలన భారత రాజ్యాంగంలో వచ్చినటువంటి చెబుల్ సేవలు ఆ చెబుల్ పై కానీ చెబుల్ సిక్స్లో స్పష్టంగా రాసినట్టుగా ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజాలు తోపాలంటే ఆదివాసీ యొక్క అంటుంటారు రాజ్యాంగంలో రాసి. కానీ ఆదివాసీ పోరాటాలు కొనసాగాయి, ఆ చెబులను బలపరించలేదు. ఆదివాసీ పోరాటాలు కొనసాగితే మళ్ళీ కొత్త చట్టాలు వచ్చాయి, అణచివేత చట్టాలు వచ్చాయి. అలాగే కొన్ని చట్టాలు మళ్ళీ వాళ్ళు మరొక నాలుగు జరిగింది. అది తీరా 2013లో మళ్ళీ పారిశ్రామిక ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. దాంట్లో మళ్ళీ స్పష్టంగా ఆదివాసులు అర్థం చేయకుండా మా అడుగు రాస్తున్నారు. ఈ సహజంగా ఈ ఏమి వ్యవహరించకుండా ఇవాళ కేవలం అదాని అంబానీ కార్పొరేట్ అంతర్జాతీయ శక్తుల ఆత్మశక్తులకు మద్దతు కొరకే లేదా వాళ్ళ ధనం వాళ్ళు డబ్బు చేసుకోవడానికి లాభాలు తీసుకున్న కొరకని ఈ ఖనిజాలను వాళ్ళు అప్పచెప్పిన కొరకని మళ్ళీ ప్రభుత్వం ఆదివాసీ పోవడం వాళ్ళు అర్థమాత్రం నిర్మంగా తాగా ఈ చివరి పోరాటం చివరి పోరాటం ఉపయోగించి ఆదివాసీ హక్కులు కాపాడినప్పుడు అడిగి వాళ్ళకి చెందిందని అంగీకరించినప్పుడు మీ అభివృద్ధులు ఆదివాసీ ఉపాధమైనప్పుడు వాళ్ళ భాగస్వామ్యంతో ఆదివాసీలు చేసే పోరాటాలకు మరింత పరిష్కారం అర్థం కావచ్చు. కానీ పరిష్కారం ఎప్పుడు వస్తుంది? ఆదివాసులకు ఎక్కువ సమస్యలే, వాళ్ళు వాళ్ళ భూవాసీస్ అంటున్నారు, వాళ్ళ ఆదివాసులు అంటున్నామా, భారతీయ జనతా పార్టీ వాళ్ళ వనవాసులు అంటున్నారు. అంటే అర్థమైన వనవాసులు అంటే వేరొక నుంచి ఉపయోగం కానీ సెట్ అయిన వాళ్ళు అన్నారు, అది వాళ్ళు భూవాసు. ఇది నిర్వాసింగ్ భారత ఈ పోరాటాలు ఎప్పటిదాకా ఎంత ఇవాళ ఇద్దరు సభ్యులు మా పోరాట సంఘం 50 సందర్భంలో వాళ్ళు వచ్చారు. ఒకసారి సమయంలో అభిప్రాయం వాళ్ళిద్దరు పత్రికలకి నిధులు ఇస్తూ అక్కడ ఏం జరుగుతుందని చెప్పడానికి వచ్చారు. అంటే వాళ్ళు వచ్చింది కేవలం అక్కడ జరుగుతున్న అణిసివేత పత్రాలు కానీ మహిళల పట్టిక ప్రవర్తిస్తున్నారు. కానీ సాధారణమైన మహిళల పట్టికలో వెళ్ళి వాళ్ళని చేస్తే వాళ్ళు ఇవాళ అభివృద్ధి మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ కూడా ప్రభుత్వం వెళ్ళిపోయారు. మాధ్యాహ్నం వచ్చిన హక్కుల ప్రకారం మేము ఒక మీటింగ్ పెట్టుకుంటాం, వెళ్ళి పర్మిషన్ ఇస్తారా లేదా అని వేరే విషయం కానీ ప్రభుత్వం పెట్టిన ఒక మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి తెలియకపోతుంటే వాళ్ళ అరెస్ట్ చేసింది పర్మిషన్ కూడా వేరే విషయం. తర్వాత నిజంగా అరెస్ట్ చేయడం లేదా మా ముందు అరెస్ట్ ఎక్కడ పెట్టారు ఏమైందని తెలియకపోవద్దు. ఇది ఇంతటి రన్స్ చేసి ఈ అణచివేత ద్వారా ఆరు తయారవుతున్నా అంటే పౌరాత్మ సంఘం స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే మీరు ఎంత చేస్తా ఉంటున్నారు సమస్యలు ప్రజలు పోరాటాలు చూస్తూనే ఉంటారు. చివరి యుద్ధం ఎంత అవుతుంది
మంచి వ్యక్తితో వాళ్ళ సభ్యుని మీరు విడిచి ఉండేయాలి.
ఆదివాసులు సభలు పెట్టుకునేలాగా మనము అది చరిత పురు ఎన్కౌంటర్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ అనసిలేదు కాదు అనేటువంటి స్పష్టంగా చెప్తూ మేము వారికి సంగీతం పెట్టిన తర్వాత ప్రభుత్వాలు కూడా స్పష్టంగా చెప్తున్నాయంటే ఈ మద్దతు కష్టమా. అలాగే ఈ ప్రాంతం అయితే ఎక్కువ ఇది ప్రజాసంఘాలు యాభై మంది అక్కడ రెండు సేవలు వారి మీద అక్కడ వాస్తవాలు ఏంటో కనుక్కొని చెప్పేవారు. వాస్తవాలు చెప్తే మీకు అర్థం ఏంటి అంటే ఏంటైంది ఏం జరుగుతుందండి. పోయిపోయితే నిజంగానే అక్కడ చాలా పిల్లలు ఇచ్చిందంటే అంటే ట్రాక్టర్ని కన్సీల్ చేశాక ఏంటో చెప్పారు. ప్రభుత్వాలు ఎలా తెలుస్తుంది ట్రాక్టర్ని పనిలో మీరు వరకు మాట్లాడాలంటే సమస్యలు బయటికి ఎలా వస్తాయి అంటే ఇది మొత్తంగా ఒక ఉదాహరణ సంస్కృతిని మనం వాడాలని కాకుండా భారతీయ జనతా పార్టీ వల్ల అర్థం చేసుకోవాలి ఎంతమంది మాట కాదు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారో పరిశీలించుకోండి. పోయినందుకు మీరు వెళ్ళలేదు వ్యవసాయ ఆలయం సరిపోయి ఏదో వాళ్ళ వాళ్ళు అధికారంలోకి వచ్చి వచ్చాయి ప్రధానమంత్రి అంతకే 4 లక్షల 5 లక్షల ఓటు తగ్గే ఎందుకు ఎక్కడ పరిశీలించడానికి పరిచయం ఎక్కువ ప్రజలు తిరస్కరించారు అని ఆలోచించకుండా మళ్ళీ అదే పత్రిక కొనసాగిస్తామంటే ప్రజలు ఒక రకంగా ఇప్పుడు మెసేజ్ ఇచ్చారు కదా ఈ విధానాత్మక అంగీకారం కాదు ఎన్నికల రాజకీయాలు విశ్వాసం ఉన్నవారు ఎన్నికల రాజకీయాలు కూడా ఒక ఫ్రెండ్ చెప్పాయి కదా మనసు అదే ఆలోచించాం మీ మధ్య ఎంతో ఆలోచించాం ఎప్పుడైతే నమ్మకంగా తిరస్కరించాడు కనుక ఇవాళ మన మీటింగ్ ద్వారా తక్షణమేమో ఆ పిల్లల్ని వనవాసి వాళ్ళు రచవంతో పాటు ముద్రేయాలి రెండవది ఛత్తీస్గఢ్లో ఈ మాత్రాన్ని ఆపాలి కేవలం అక్షయత ద్వారా కాకుండా చర్చల ద్వారా మూల సమస్యల ద్వారా సమస్యలు పరిష్కరించాలి.